ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోర్త్ టేబుల్ని యూజ్ చేసుకుని 14th టేబుల్ ఎలా వస్తుందో చూద్దాం. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే మనం 4th టేబుల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసుకున్నాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వన్స్ వాల్యూస్ అంటారు వీటిల్ని, వీటిల్ని టెన్స్ వాల్యూస్ అంటారు. సో నేను డివైడ్ చేసుకుంటున్నాను, ఒక లైన్ మనకి బాగా అర్థం అవడం కోసం డివైడ్ చేస్తున్నాను. ఇదిగోండి డివైడ్ చేస్తున్నాను, డివైడ్ చేస్తాను, ఒక లైన్తో డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వన్స్ వాల్యూస్ యాష్టీస్ ఇక్కడ 14th టేబుల్లో కూడా అవే వన్స్ వాల్యూస్ వస్తాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 4th టేబుల్లో వన్స్ వాల్యూస్ ఏమున్నాయో ఈ 14th టేబుల్లో కూడా అవే వన్స్ వాల్యూస్ ఉంటాయి. సో నేను యాష్టీస్ కాపీ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి 4, 8, 2. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 వేసుకున్నాను, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 వేసుకున్నాను, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 వేసుకున్నాను, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 6. ఇంకా అలాగే అన్ని నెంబర్స్ వేసుకోవాలి. 4, 8, 2, 6, ఇక్కడ 0. సో ఇది అయిపోయింది. ఇది ఒక స్టెప్ 1 అంటారు దీన్ని. స్టెప్ 2 ఏంటంటే ఈ వన్స్ వాల్యూ టెన్స్ వాల్యూస్ 100 వాల్యూస్ కావాలి మనకి. బై యూజింగ్ ఏంటి, బై యూజింగ్ 14th టేబుల్లో టెన్స్ వాల్యూస్ ఏముంటాయో వాటిని యూజ్ చేసుకుని చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ వన్ వాల్యూ ఉంది కదా, దీన్ని యాడ్ చేయాలి. ఇవి ఆల్రెడీ మనం యాడ్ చేసాము. సో ఇవి రెండు యాడ్ చేయాలి, 1 + 0. ఇంకా మీకు బాగా అర్థం అవడం కోసం ఇలా ప్లస్ వాల్యూ ప్లస్ సింబల్ వేసుకుంటున్నాను నేను ముందే. సో దాన్ని బట్టి మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది, అర్థమాను చెప్పడం అవసరం ఉండదు. సో ఈ లైన్ కొట్టేశాను కదా, ఇంకా ఇటు పక్క ఉన్నాయి మనకి సంబంధం లేదు, రైట్ సైడ్ ఉన్నాయి మనకి సంబంధం లేదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మనకి సంబంధం. ఇప్పుడు ఇక్కడ 1 + 0 ఏమవుద్దండి, 1 కదా. సో నేను ఇక్కడ 1 వేసుకుంటున్నా. సో ఇక్కడ 2 + 0 ఏమవుద్దండి, 2 కదా. సో అలా వేసుకుంటున్నా. 3 + 1 ఏమవుద్ది, 4 కదా, 4 వేసుకుంటున్నా. 4 + 1 5 కదా, 5. ఇక్కడ 5 + 2 7. 6 + 2 8. ఇక్కడ 7 + 2 9. ఇక్కడ 8 + 3 ఏమవుద్దండి, 11 కదా. సో 9 + 3 ఏమవుద్దండి, 12 కదా. 10 + ఇక్కడ 4 14. సో ఇంతే అండి 14th టేబుల్ ట్రిక్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ మనం ఈ 4th టేబుల్ వేసుకోవాలి, తర్వాత ఈ 14th టేబుల్లో వన్స్ వాల్యూస్, 4th టేబుల్లో ఏమున్నాయో అవే యాష్టీస్ కాపీ చేసుకోవాలి. ఇదిగోండి మీకు అందుకే లైన్ కొట్టాను బాగా అర్థం అవడం కోసం. నెక్స్ట్ ఇక్కడ టెన్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, 4th టేబుల్లో టెన్స్ వాల్యూస్, వీటిల్ని యూజ్ చేసుకుని ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూస్ టెన్స్ వాల్యూస్ 100 వాల్యూస్ వచ్చాయి. సపోజ్గా 8 చూసుకుంటే 8 + 3 ఇదిగోండి, ఇక్కడ 8 ఇక్కడ 3, 8 + 3 ఏమవుద్దండి, 11 కదా. సో ఇక్కడ 11 వచ్చింది. అలాగా మీకు బాగా అర్థం అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఇంటరాక్ట్ అవుతాను, మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.